హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఈరోజు నేను ఉగాది క్లీనింగ్ స్టార్ట్ చేశానండి ఈ వ్లాగ్ కొంతమంది కన్నా మోటివేషనల్గా ఉంటుందని పెడుతున్నాను అనమాట మొత్తం హౌస్ క్లీనింగ్ మొత్తం ఇది క్లీన్ చేయకముందు అంతా ఎలా ఉందో చూడండి నేనైతే ఒక్కొక్క రూము ఒక్కొక్క రూము చేసుకుంటూ డోర్ వేసేసుకుంటూ వచ్చేస్తానన్నమాట దొలపడమే కాదు తుడవడమే కాదు మొత్తం బాబు అయితే మాత్రం అంతా ఒకసారి లాస్ట్లో పెడతాను మొత్తం అన్ని బెడ్షీట్లు చేంజ్ చేయడం అంతా ఫస్ట్ చేసేసుకుంటాను దాని గురించి బెడ్రూమ్స్ అయితే చాలా త్వరగానే అయిపోతాయి కానీ అండి కిచెన్ నుంచి చూసారా కిచెన్లో పని అయితే అసలు అవ్వనే అవ్వదు చాలా ఎక్కువ క్లీనింగ్ చేయాల్సి వస్తుంది కిచెన్ అయితే మాత్రం మన ఆయుధాలు కదా బూజుకర్ర మాబ్స్టిక్ తుడిసే చీపురు చేట మన ఆయుధాలు అయిపోయినాయి పండగలు వచ్చినాయి అంటే అన్నిట్లకన్నా క్లీనింగ్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది మనం ఫస్ట్ ఈ రూమ్ క్లీన్ చేసేస్తున్నానండి ఈ రూమ్ కొద్దిగా ఎప్పుడు నీట్గానే ఉంటుంది ఎందుకో కానీ మా అమ్మాయిలు అదే ఉండరు కదా ఎక్కువగా ఓపెన్ చేయమనమాట ఇరవై అంతగా ఎందుకు ఎప్పుడు చూసినా నీట్గా ఉంటుంది మిగిలిన రూమ్స్ అవి ఎక్కువ వాడుతుంటాం కదా అవి త్వరగా ఉంటాయి అనమాట అన్నీ చేస్తాను కాని అండి ఫ్యాన్స్ చూడడానికి మాత్రం నాకు అందదు అది ఊరికే చీపురుతో మా వారు వచ్చిన తర్వాత మాత్రం ఫ్యాన్లు అన్నీ ఒకసారి క్లీన్ చేయిస్తానమాట నాకైతే ఫ్యాన్స్ ఒక ఫ్యాన్ కూడా అందదు సరిగ్గా క్లీన్ అవ్వదు దానికోసం ఆయనతో లాస్ట్లో బ్రతిమాలి బ్రతిమాలి ప్లీజ్ 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 అంటే ఆయన చేయరు అనమాట కాదు ఒకటే మాత్రం ఆయనతో చేస్తాను మళ్ళీ ఇల్లు అంతా క్లీన్ అయిన తర్వాత అది క్లీన్ చేస్తే అయిపోద్ది అని ఫస్టే చీపురుతో దులిపేస్తానండి అలాగా దుమ్ము ఎక్కడ లేకుండా దులిపేస్తా తర్వాత క్లాత్ పెట్టి తుడి నాకు కింద పడదు కదా అనే ఉద్దేశంతో ఫస్ట్ అలా చేసేస్తాను నేను నిజంగా చెప్పాలంటే అన్నింటికన్నా కష్టమైంది నాకు ఫ్యాన్ అని తుడమేనండి ఇటు తుడిస్తే అటు తిరుగుద్దు అటు తుడిస్తే ఇటు తిరుగుద్దు ఏం చేస్తున్నావు అర్థం కాకుండా తిరుగుతూ ఉంటుంది అది నిజంగా పవర్ ఉండి స్విచ్ ఆన్ చేస్తే కూడా అంత ఫ్రీ ఇదిగా లేదో కానీ మనం ఇలా ఏదైనా పెట్టేటప్పుడు తెగ తిరిగేస్తూ ఉంటుంది ఎందుకు మీరు కూడా ఉగాదికి క్లీనింగ్ స్టార్ట్ చేశారా సంక్రాంతి ఉగాది దసరా ఈ పండగలన్నీ హౌస్ వైఫ్లకి హౌస్ అంతా క్లీన్ చేసుకోవడానికి వచ్చినేమో అనుకుంటూ ఉంటాను పండగల సీజన్ వచ్చిందంటే మనకు అస్సలు ఖాళీ ఉండదండి క్లీన్ చేసినంతసేపు ముందు క్లీనింగ్ ఉంటుంది పండక్కి పిండి వంటలు ఉంటుంది తర్వాత ఏదో ఒక పని ఎక్కువగానే ఉంటూ ఉంటుంది అనమాట తక్కువ అయితే మాత్రం ఉండదు ఏదైనా చెప్పాలంటే మా ఇల్లు ఎప్పుడు చూసినా నీట్గా క్లీన్గానే ఉంటుందండి పెద్ద పెద్ద బూజులు అవి పట్టేసి అయితే మాత్రం ఉండవు దేనికోసం అంటే నేను వీక్లీ వన్స్ ఎక్కడైనా ఏదైనా కనిపిస్తే చాలా వెంటనే తీసుకొచ్చి బూజు కొట్టేయడం తోము తోడు చేయడం చేస్తూ ఉంటాననమాట పెద్దగా ఉండవు కానీ పండక్ కదా ఎందుకంటే పండక్కి అందరూ చేసినప్పుడు మనం చేయకపోతే ఒకది ఒకటి ఉంటుంది ఉంటుంది ఏంటంటే పక్కింట్లో అందరూ బూజులే అయ్యి కొట్టుకుంటుంటారు అనుకో మనం క్లీన్ చేయకపోతే ఆ సాలు పురుగులు అవన్నీ వచ్చేసి మన ఇంట్లో వచ్చేస్తాయి అనమాట వీళ్ళు క్లీన్ చేసుకోలేదు కదా ఇక్కడ ఉందాం లే అని ఉంటాను నేను అమ్మ వాళ్ళు క్లీన్ చేసినట్టు మనం చేసే లేదా పురుగులన్నీ మన ఇంటికి వచ్చి ఇక్కడ పూజలు పూజలు పట్టేస్తాయి అందరూ ఒకసారి చేసుకుంటే బయటకు వెళ్ళిపోతాయి అనుకుంటూ ఉంటాను నా దగ్గర ఇంకొక ఫోబియా కూడా ఉందండి ఎవరన్నా బెడ్షీట్లు ఉతుక్కుంటున్నా పక్కింటి వాళ్ళు ఎవరిని ఇల్లంతా క్లీన్ చేసి కడుక్కుంటున్నా చీపురుతో తోమ సౌండ్ వినిపిస్తే చాలు నేను కూడా ఇక్కడ తోమేస్తూ ఉంటాను అమ్మ వాళ్ళు కడిగేసుకుంటారు మనం కూడా కడిగేద్దాం వాళ్ళు ఎందుకో బెడ్షీట్లు ఉతుకరు మనం కూడా ఉతికేసుకుందాం అనుకుంటూ ఉంటాను నేను మా పక్కన పెద్దమ్ ఉంది కదా పెద్ద అలాగే ఉంటుంది అండి ఎందుకమ్మ నీట్గా ఉంది కదా మొన్నగా చేసావు ఎందుకు ఎవరైనా చేసుకుంటే చూసి మళ్ళీ మళ్ళీ మొదట ఎత్తావా నీకు పని ఏం లేదా అంటే ఉంటుంది ఏమన్నా వాళ్ళందరూ చేసుకుంటున్నారు కదా మళ్ళీ అన్నీ మన ఇంటికి వచ్చేస్తే మనం కూడా చేసుకుంటే నీట్గా ఉంటుంది అంటూ ఉంటాను కనీసం పక్కింటి వాళ్ళు ఎవరైనా బాత్రూమ్ అనుకుంటా సౌండ్ మన బాత్రూమ్లో కడిగి వెళ్ళండి అడిగి రోజు కడిగేద్దాం అని మళ్ళీ క్లీన్ చేసేస్తా ఉంటాను దీన్నే కదా లేని పని కల్పించుకోవడం అంటే అనుకుంటా మొత్తం చేసిన తర్వాత నీరసం అవుతుంది ఎందుకో వాళ్ళు చేశారా నేను చేసేస్తున్నాను నీరసం వచ్చింది అనుకుంటూ ఉంటానండి నాకు అన్నింటికన్నా బాగా ఇష్టమైన పని ఏంటంటే అంటే బెడ్ షీట్లు మార్చడం వీక్లీ వన్స్ అయితే మాత్రం బెడ్షీట్లు మార్చేస్తూ ఉంటాను ఎందుకంటే త్వరగా అనుకోండి ఎక్కువగా మాయకుండా ఉంటే వదిలేటప్పుడు త్వరగా వదిలిపోతే పడుకున్నప్పుడు నీట్గా ఒక ఫ్రెష్ ఫీల్ వచ్చినట్టు ఉంటుంది అనమాట ఉతికిన బెడ్షీట్ వేసినా లేదంటే కొత్త బెడ్షీట్ వేసినా నేను ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతానో తెలుసా అది చూసా ఎంత బాగుందో ఎంత బాగుందో ఒక్కసారి చూసేది పదిసార్లు రూమ్లోకి రావడం చూడడం బయటికి వెళ్ళిపోవడం నాలా మీలో ఎవరన్నా ఇలా చేస్తారా చెప్తే మాత్రం చేస్తే మాత్రం తప్పకుండా కమెంట్లో పెట్టండి ఇప్పుడు ఒక మ్యాజిక్ అనమాట అంతే చూడండి టక్ని బెడ్షీట్ వేస్తాను చాలా బాగుంది కదా ఈ బెడ్షీట్ అంటే నాకు చాలా ఇష్టం అండి ఎందుకు వైట్ కలర్ అంటే చాలా ఇష్టం కానీ త్వరగా మార్చిపోతాయి కదా ఉతకాలంటే కష్టం వద్దేమో అనుకుంటూ ఉంటాను వేస్తే చూడడానికి చాలా బాగుంటుంది కానీ అది క్లీన్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది ఈ బెడ్షీట్ వేసినప్పుడు చాలా త్వరగా ఫైవ్ డేస్కి ఫోర్ డేస్గా మార్చేస్తూ ఉంటాను ఇంక వన్ వీక్ అయిందంటే దీన్ని చూడలేము బాబు అనిపిస్తూ ఉంటుందండి ఎక్కువగా మ్యాక్సిమం నేను డార్క్ కలర్సే తీసుకుంటాను ఏదో అప్పుడప్పుడు ఒక్కొక్కటి కొంచెం లైట్ కలర్స్ తీస్తూ ఉంటాను అనమాట ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాను నిజంగా నా ఇంట్లో ఉండి చీపురు చేట భూజుకరలు ఇవి అన్నింటికన్నీ ఎక్కువ బాధపడతాయేమో అనుకుంటాను ఎందుకంటే ఏంటో కూడా ఎక్కువ వాడేస్తుంది మమ్మల్ని తొందరగా అరక్కొట్టేస్తుంది అనుకుంటా బాధపడతాయేమో ఇవి ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటానండి వాటిని చూసి నవ్వుకుంటాను కూడా ఒక్కోసారి నేనైతే మాత్రం ఇల్లు చిబరు తుడుస్తాం కదండి మనం తుడిసిన తర్వాత ఒకసారి తుడిసి ఊరుకోని మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ వెనక్కి వెళ్ళి రెండు మూడు సార్లు తుడుస్తాను ఎందుకంటే ఇలా బూజు కొట్టినప్పుడు నీట్గా ఉన్నట్టే ఉంటుంది కానీ ఆ మంచం కిందకి బూజులు వెళ్ళిపోతాం ఏదో డస్ట్ కింద ఉంటుంది అనమాట ఒకటికి రెండు సార్లు అంటే తుడిస్తేనే మాపు పెట్టినంత నీట్గా తుడుచుకుని మాపు పెట్టుకున్నాం అనుకోండి మనం చాలా బాగుంటుంది అందుకు మళ్ళీ మళ్ళీ తుడుస్తూ అనమాట దాన్నే మా పిల్లలు అంటూ ఉంటారండి ఇంకా మమ్మీ ఇల్లు చిన్నది కాబట్టి సరిపోయింది పెద్ద అయితే అసలు నువ్వు అసలు ఎందుకు పని చేయపోతుంది ఈ పనికే అంటూ ఉంటారనమాట ఆ రూమ్ క్లీన్ అయితే అయిపోయిందండి ఇది నెక్స్ట్ రూమ్ ఇది ఇంకా మరీ దారుణంగా ఉంది ఇంకా చూడడానికి బెడ్షీట్లు కూడా మరి వన్ వీక్ అయింది చూడ్డానికి బాగానే ఉన్నాయి కానీ పండగ కదా మనం మార్చేసుకోవాలి ఫస్ట్ అన్నీ నీట్గా చేసేయాలి అని మొత్తం చేసేస్తున్నానండి అదే సంక్రాంతికి అయితే సామాన్లు కడగడం ఇంకా పెద్ద పని ఉంటుంది అనుకోండి ఈ ఉగాది మరీ అంత పెద్ద ఎక్కువే ఉండదు ఈ పూజలో అవి ఎప్పుడూ నార్మల్గా ఫిఫ్టీన్ డేస్కి వన్ మంత్కి అందరూ క్లీన్ చేసుకునే కదా బెడ్షీట్లు మార్చుకోవడం ఇవి ఎప్పుడూ ఉండేదే కదా అలా చేసుకుంటే సరిపోద్దండి నాకు పండుగ వస్తుందంటే పండుగ కన్నా అన్నింటికన్నా ముందు ఇల్లు క్లీన్ చేసేయాలి ఫస్ట్ ఇల్లు క్లీన్ చేసేయాలని మాత్రం అనుకుంటూ ఉంటాను ఇల్లు క్లీన్ చేస్తే పండుగ వచ్చేసినట్టే అనుకుంటూ ఉంటాను అనమాట అండి అందుకు త్వరగా చేసేస్తాను మళ్ళీ త్వరగా చేసినా అదొక భయం ఉంది నాకు అందరూ లేట్గా చేసుకుంటారు కదా వాళ్ళు ఇల్లు అప్పుడు నీట్గా ఉంటే మనం త్వరగా చేస్తే మళ్ళీ వన్ వీక్ ఉందనుకో ఈ వన్ వీక్లో మళ్ళీ అయిపోద్ది కదా ఇల్లు మళ్ళీ బెడ్షీట్లు మార్చాలి కదా అనుకుంటాను నిజంగా చెప్పాలండి ఇప్పుడు చేసేస్తున్నాను కదా మళ్ళీ ఉగాది మళ్ళీ మార్చాలండి అన్నీని ఇప్పుడు వన్ వీక్ అలాగే అయిపోద్ది కదా మళ్ళీ మార్చాల్సి ఉంటుంది అన్నీ కూడా ఇది నేను బుధవారం రోజు క్లీన్ చేశానండి బుధవారం గురువారం చేస్తాను ఎక్కువగా శుక్రవారం మంగళవారం అయితే అసలు పూజలు అయితే దొలపనండి నేను దొలకకూడదు అంటారు కదా పెద్దలు అంత దొలపిన అనమాట దానికి ఏముందో లేదన్న నాకు తెలియదు కానీ పెద్దవాళ్ళు చెప్తున్నారు కదా మనం పాటించాలి అని అంతే లక్ష్మి రాదంట మంగళవారం శుక్రవారం పూజ కొడితే అని అంటూ ఉంటారు కదా సరేలే పెద్దలు చెప్పింది మనం పాటిస్తే ఏమైంది అని రెండు రోజులు మాత్రం చేయను మిగిలిన రెండు రోజులు పూజలు దులుపుతూనే ఉంటాను నేను ఈ క్లీనింగ్ మొత్తం వన్ డేలో చేసానండి టూ డేస్ చేసుకోవచ్చు కదా నిదానంగా తొందర ఏముంది బెడ్రూములు ఉండి ఒక రోజు చేసుకుని హాల్ కిచెన్ రోజు చేసుకోవచ్చు కదా ఎంతకాలం ఒకరోజు చేసేస్తారు పడి పడి అని అంటూ ఉంటారనమాట మా వాళ్ళు నన్ను మా అమ్మ అయితే ఎక్కువ ఉంటుంది ఎందుకమ్మా ఒకరోజు అన్నీ చేసుకోవాలా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఏమైనా ఉద్యోగం చేయాలా అంటే ఉంటుంది లేదమ్మా ఈ రెండు రూములు అయిపోయి మిగిలిన అవ్వకపోతే ఇంకా అవ్వలేదు అవ్వలేదని ఫీల్ ఎక్కువ అయిపోద్ది ఇంకోటి ఏంటంటే ఈ కొంచెం చేస్తే మనం కొంచెం రిలాక్స్ అయ్యామంటే తర్వాత చేయాలని కూడా అనిపించదండి ఎందుకో గానీ అందుకు మొత్తం అంతా ఒకటే ఊపిలో మొత్తం పని ఉంటాను నేను మేము ఫోన్లో కూడా చెప్పుకుంటూ ఉంటాం అంటే మా అమ్మ మా అమ్మాయిలు నేను అమ్మ ఈరోజు ఏం చేస్తున్నావు అంటే ఏం లేదమ్మా ఈరోజు హౌస్ క్లినింగ్ పెట్టుకున్నాను బెడ్షీట్లు మార్చేయనంటే మీకు ఏం పని లేదమ్మా అస్తమాట మార్చుకుంటానే ఉంటారని మా అమ్మ తడింది కాదమ్మా నీ వయసులో నువ్వు కూడా ఇలా చేసే ఉంటావు కదా ఇప్పుడు నీ దగ్గర లేక చేయడానికి చేసి ఓపిక లేక నువ్వు చేసుకోలేకపోతున్నావు ఎప్పుడో వారానికి ఒకసారి రెండు వారాలకు ఒకసారి చేస్తావు మేము అలా కాదు కదా కొంచెం ఇంకా చేసి ఉంది కాబట్టి చేస్తున్నాము నువ్వు వద్దన్నా సరే మా వయసు సహకరించకపోతే అప్పుడు మేమే మానేస్తాం కదమ్మా అని అంటుంటానండి నేను ఈ రూమ్లో బెడ్షీట్ బాగుంది కదండి ఈ కలర్ అంటే చాలా ఇష్టం అనమాట నాకు ఎందుకోగానే ఈ కలర్ శారీ అన్న కూడా చాలా బాగుంటుంది కట్టుకుంటే అనుకుంటాను భూజాలు దులిపేసి బెడ్షీట్లు మార్చేస్తే పని అయిపోద్దండి మనకి లేదు కదా ఒకటికి రెండు సార్లు తుడవాలి మా పెట్టాలి మళ్ళీ తీసిన బెడ్షీట్లు ఇంకా మీకు విసుకొస్తా అని అంతా చూపించట్లేదు కానీ అండి ఈ బెడ్షీట్లు కట్టెన్స్ ఇవన్నీ కూడా రెండు లోడ్లు అయితే వాషింగ్ మెషిన్కి వేసి ఆరేసి మొత్తం మర్తపెట్టారనమాట బుధవారం రోజే మొత్తం అంత అయిపోయింది దానికి కూడా అంటారనమాట ఏ ఈ రోజు చేసినప్పుడు వేసుకోవచ్చు కదా వాషింగ్ మిషన్కి ఈ ఏమైంది నీకు అన్నారు ఏదో ఒక వార్త తెలిసిందండి నాకు ఎందుకంటే గురువారం రోజు మన క్యాంప్లో కరెంట్ ఉండదంట ఏదో స్ట్రైక్ ఏదోనంట బంద్ ఏదో చేస్తున్నారంట అన్నారమ్మో అయితే వాటర్ ఉండదు ఈరోజు అయితే వాటర్ ఉంటుందని మొత్తం అన్నీ వాష్ చేసి మొత్తం అన్నీ సింటెక్స్ మొత్తం నింపేసి పెట్టారు అనమాట అందుకోసం లేదా ఒక రోజు ఈరోజు రోజు రేపు వేద్దాం అనుకున్నాను కానీ అలా కాదులే మళ్ళీ వాటర్ ఉండదు ఎందుకు వచ్చింది అని మొత్తం వేసేసాను ఇలా తుడుస్తుంటే వీడియోలో చూడటానికి నీట్గానే కనిపిస్తుందండి కానీ నిజంగా అసలు నీట్గా ఉందా లేదన్నది అక్కడికి వచ్చి ప్రత్యక్షంగా చూసిన వాళ్ళకే తెలుస్తుంది ఎలా ఉందన్నది కానీ ఈ బూజులు సాలపురుగులు కూడా ఒక సీజనల్ వైజ్గా వస్తాయంటారా ఏంటి ఒక్కొక్కసారి చాలా పెద్ద పెద్ద జెండాల కింద పట్టేస్తాయి ఒక్కొక్కసారి ఎక్కడ చూద్దామన్న బూజే ఉండదు ఊరికే మనం పనిలే క్లీన్ చేసుకుంటున్నాము అన్నట్టు ఉంటుంది అంతే కదా మీకు కూడా అలా ఉంటుందండి మా మా ఇంట్లోనే అలా ఉంటుందో నాకు అర్థమవుతుంది ఒకసారి అయితే చాలా ఎక్కువ వచ్చేస్తాయి వచ్చేస్తాయన్నమాట ఇల్లు అంతా క్లీన్గానే ఉంటుందా పొత్తులు వేసినప్పుడు గల మొహన తగిలినట్టు నుంచి అటు ఇటు నించట్టు రాత్రిపూట ఈ స్పైడర్లు అన్నీ ఆడుకుంటాయేమో అనుకుంటాను నేను ఒక పక్కన ఈ భూజు దులిపితేను ఒక పక్కన టిఫిన్ చేస్తున్నానండి నేను ఒక చేతితోనేమో వంట చేస్తున్నాను టిఫిన్కి వచ్చేస్తారు అది వంట చేసేస్తే మనకు పెద్ద ప్రాబ్లం ఉండదు కదా అని టిఫిన్ చేస్తానండి ఈ లోపల టిఫిన్ పెట్టి పంపేశాను వంటకైతే స్టార్ట్ చేశాను అంత కిచెన్ లాస్ట్లో క్లీన్ చేశాను అనమాట మొత్తం ఇవన్నీ క్లీన్ చేసేసి బెడ్షీట్లు అది వేసేస్తే మనం ఎవరన్నా వచ్చినా సరే చిరాగ్గా లేకుండా ఉంటుంది కదా అని మొత్తం అంతా క్లీన్ చేసి పెట్టేశాను పూజలు మాత్రం పాపం చాలా తక్కువ పూజలే ఉన్నాయండి పాపం మీ సారి వాటికి థ్యాంక్స్ చెప్పుకోవచ్చు మేము ఎక్కడికి వెళ్ళిపోయినా ఏంటో తెలియదు చాలా తక్కువ ఉన్నాయి బూజులు తక్కువ ఉంటే ఎందుకంటే డస్ట్ ఉంటుంది కదా పౌడర్లా ఉంటుంది అనమాట అది అయితే చాలా ఎక్కువ ఉంది ఎక్కడ చూసినా అలాగే ఉంది క్లీన్ చేస్తూనే ఉంటాం కదా ఎలా వస్తుందో అర్థం కాదు అయినా సమ్మర్ ఒకటి కదండి ఈ సమ్మర్లో దుమ్ ఎక్కువ లెగిసిపోతుంది కదా లోపలికి వచ్చేస్తూ ఉంటుంది ఇలా దుమ్ము అది ఎక్కువ వస్తాను నేను ఎప్పుడు బయట మాకు వాకలు ఉంటుందండి చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది మాకు ఎప్పుడు వాటర్తో మొత్తం పైప్ పెట్టి అంతా చేస్తూనే వాటరింగ్ చేస్తూనే ఉంటానండి వాటరింగ్ దారి వాటరింగ్ దే దుమ్ముదారు దుమ్ము అనేట్టు అయిపోయింది ఇలా చేస్తేనే ఎలా ఉంది అసలు చేయకపోతే ఎలా ఉంటుందో ఏంటో అనిపిస్తూ ఉంటుంది నాకు అమ్మ హాల్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక ఈ డైనింగ్ టేబుల్ హైజీన్గా పెట్టుకుపోతుంది చిరాకు ఇంకేదీ ఉండదండి ఎందుకో తెలియదు ఈ సమ్మర్లో డైనింగ్ టేబుల్ కూడా చీమలు అండి ఏది పెట్టినా చీమలు పట్టేస్తున్నాయి ఏది పెట్టినా చీమలు పట్టేస్తున్నాయి మా వారు అంటారు నువ్వు క్లీన్ చేయట్లేదా చీమలు పడుతున్నాయి అంటారు ఎందుకు చేయట్లేదండి క్లీన్ చేయనసేపు చీమలు ఉండట్లేదు మొత్తం నీట్గా పెట్టాకనే చీమలు వస్తున్నాయండి అవి కూడా నీట్నెస్ చూసుకుని వస్తున్నట్టున్నాయి అంటున్నాను లక్ష్మణ్ రేఖ అది గీస్తానండి నేను కూడా ఆ బ్లాక్ కలర్ షీట్లు ఉన్నాయి కదా ఆ షీట్లు చుట్టూ గీసి అక్కడ పైన బాక్స్ పెట్టి ఇవన్నీ పెడతా డిఏవే బాక్స్ అనమాట అండి ఆ కాటన్ బాక్స్కి నేను పైన అది ఒక టీషర్ట్ లాంటిది వేస్తాను అనమాట నీట్గా ఉంటుంది చూడడానికి అని నేను ఇటువంటి డిఏవేస్ చాలా ఎక్కువగా చేస్తూ ఉంటానండి అందులో అందులో చాలా ఎలా చేస్తే బాగుంటుంది అని ఆలోచన చేసేస్తూ ఉంటానన్నమాట దాంట్లో పికిల్స్ సాల్ట్ టేబుల్ మీద అవసరమైన పెడతా ఉంటాను ఇదంతా అయిపోయిన తర్వాత లక్ష్మణ్ గీయాలండి ఇప్పుడు అయితే గీయలేదు లక్ష్మణ్ గీసా షీట్ల మీద పెట్టామనుకోండి ఇది కింద ఏది పడినా ముట్టుకుంటారేమో భయం వేసేస్తూ ఉంటుంది నాకు మా మనవడున్నాడు ఆడు ఆడొస్తే ఇంకా భయం అవుతుంది ఎక్కడ ఏది గీయను ఎందుకంటే తొందరగా చేపెట్టేస్తాడేమో అని భయం అనమాట ఆడు ఒకసారి చెప్తే వింటాడు ఏదో నాకు కొద్దిగా భయం ఎక్కువండి దానికోసం వాడు వస్తే అస్సలు పదిసార్లు చెప్తాను అమ్మ టేబుల్ టచ్ చేసిన షీట్లు ముట్టుకోకు షీట్లు ముట్టుకోకు అని చెప్తూనే ఉంటాను మా పాప అంటది మమ్మీ నువ్వు ఒకసారి చెప్పు చాలు వాడికి అర్థం అవుద్ది వాడికి తెలుసు అంటది ఏమో నేను పెద్దవాళ్ళం కదా ఒకసారి చెప్పేది నాలుగు సార్లు చెప్పి వాళ్ళకైతే బోరు కొట్టించేస్తామని విసుకు తెప్పించేస్తాం అనమాట డైనింగ్ టేబుల్లో తుడిస్తే అయిపోతుందండి లేదు కదా ఇంకా స్ప్రే చేసి తుడవాలండి అంతాను చూడడానికి బాగానే ఉంది కానీ అక్కడ చాలా మరకలు చాలా మత్తలు ఉన్నాయి అన్నమాట దగ్గరగా చూపిస్తాను మీకు మరకలో కానీ కనిపించట్లేదు అది క్లీన్ చేసాక తెలుస్తుంది ఇన్ని మతులు ఉన్నా సరే వీడియోస్లో అసలు ఎంతో నీట్గా ఉన్నట్టు కనిపిస్తుంది ఏంటి అనుకున్నాను అనమాట కానీ ఇలా క్లీన్ చేసుకున్న రోజు మనసు చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది కదండి మీరు నాలాగా అందరూ చేస్తారలేదని నాకు తెలియదు కానీ మొత్తం అంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఒకటికి ఇల్లు ఇల్లంతా తిరిగి చూసేసి మా వాళ్ళు ఎవరన్నా ఫోన్ చేస్తే ఈరోజు హౌస్ క్లీనింగ్ హౌస్ అంతా క్లీన్ వాళ్ళు కూడా చేసుకుంటారా కానీ నాకు చెప్పడం అలవాటు అనమాట హౌస్ అంతా క్లీన్ చేశాను ఇలా చేశాను అలా చేశాను అంటూ ఉంటాను మా అమ్మ నేనైతే ఎక్కువగా వీటి గురించే మాట్లాడుకుంటూ ఉంటామండి అలా చేసి చేసి చేసామా చేతులకు వాళ్ళు నొప్పులు అంటున్నావు కదా కొంచెం పని తగ్గించుకోవంటది మా అమ్మ అయితే మాత్రం అంతే ప్రతి తల్లికి తన పిల్ల మీద అలా ఉంటుంది కదా లేట్ చేసినా నా కూతురు ఎక్కువ కష్టపడిపోతుందేమో నా కొడుకు ఎక్కువ కష్టపడిపోతున్నాడేమో అనుకుంటూ ఉంటారు పేరెంట్స్ అయితే మాత్రం సేమ్ మా అమ్మ నాకు చెప్తుంది నేను మా అమ్మాయిలకు చెప్తానండి మా పెద్ద బాబుకి ఎక్కువ చెప్తాను చిన్న అయితే అంత ప్రాబ్లం ఏమి ఉండదు అండి పని పని విషయంలో మాత్రం పెద్ద బాబు చెప్తూ ఉంటాను అనమాట అంత ఎక్కువ చేయకూడదు తగ్గించేయంటాను దానికి మరీ నీట్నెస్ ఎక్కువండి నేను ఎంత నీట్గా చేసి పెట్టినా ఇక్కడికి వచ్చిన తర్వాత మమ్మీ ఇక్కడ ఇది ఎలా చేయాలి మమ్మీ అక్కడ అలా చేయాలి మమ్మీ నువ్వు ఇలా చేయలేదు అలా చేయలేదు అంటే ఉంటుంది తను మా ఇంటికి హాలిడేస్ వస్తుందంటే అత్తగారి పోరు కానీ నీ పోరు ఎక్కువైపోయిందమ్మా నీకు ఏమి నచ్చట్లేదు అని అది వచ్చేటప్పుడు మళ్ళీ ఇంకోసారి అన్నీ క్లీన్ చేసి పెడతానండి ఎస్పెషల్లీ ఆయిల్ క్యాన్ ఉంటుంది కదా ఆయిల్ టిను మనకి ఆయిల్ క్యాన్ రోజు వాడేది అది అయితే మా అమ్మాయి మీరు నమ్మరు కానీ వారానికి ఒకసారి కడిగేస్తుందండి నేనైతే వారం వారం కడిగిన మంత్లీ మనసు అంటే ఎప్పుడు చెరాకైతే అప్పుడు కడుగుతాను నేను మరియు వారం వారం పర్టికులర్గా అయితే మాత్రం ఏం కడిగాను మా అమ్మాయి వస్తుందంట అమ్మ ఇవన్నీ వేడి లేసి అవన్నీ వేసి బాగా నీట్గా చేసి కడిగి పెట్టి ఉంచుతానమాట అది వచ్చినే చూస్తుంది దానికోసం భయపడుతుంటానమాట నేను ఏమందు అది నేను కడిగేస్తాను అని మళ్ళీ మొదలు అన్నమాట అనమాట వద్దమ్మా నువ్వు హాలిడేస్ కూర్చో కూర్చో తగ్గా ఎంజాయ్ చేయి నువ్వు ఏమి చేయొద్దు నేను ఉండి పెడతాను నువ్వు హాయిగా తిను అంతేగాని ఈ పనులు ఏమి చేయకు అంటాను నేను కూడా అంతే అండి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం అసలు ఏమేం పని చేయను అనమాట అంతా మా అమ్మాయి ప్లేట్లో భోజనం పెట్టి పెట్టిస్తూ ఉంటుంది ఇప్పటికీ కూడా నాకు అన్నీ అయిపోతే మిషన్ ఊరుకుంటుందండి దీంట్లో ఏం చేయాలి కదా నాకైతే టైలరింగ్ వచ్చండి అన్నీ స్టిచ్ చేస్తాను అంటే నా వరకే చేసుకుంటాను అనమాట మొత్తం అన్నీ వచ్చి నాకు కుట్టడం అది వచ్చు పెయింట్ వేయడం బ్లౌజులు కుట్టడం నాకు కావాలి నాకు యూజ్ అయ్యాను లేడీస్ ఇవన్నీ వచ్చిన డ్రెస్సులు కుట్టడం అన్నీ వచ్చు కానీ కొద్దిగా ఒళ్ళు బద్దకం ఎక్కువ నాకు అన్నీ కుట్టలేను నాకు అవసరం అనుకుంటే మాత్రం చాలా త్వరగా కుట్టేస్తాను అవసరం లేదంటే సంవత్సరం అయినా సరే మిషన్ మోత తీన్ అనమాట అవసరం అని అనుకుంటే మాత్రం వెంటనే తీసి స్టిచ్ చేస్తూ ఉంటాను అనమాట అబ్బా నా మిషన్ అంత తలతడా మెరిసిపోతుందో అనుకుంటున్నాను ఆ మెషిన్ చూసి ఈ మిషన్ పైన హెడ్ పైన మూసుకునేది అది వస్తుంది కదండి బాక్స్ నా మిషన్కి అది రాలేదనమాట నేను అందుకు ఒకటి కాటన్ బాక్స్ ఉంటుంది కదా ఆ బాక్స్కి ఒక క్లాత్ ఇలా టీషర్ట్ అండి ఇది కూడా అలా కట్ చేసేదానికి ఎలాస్టిక్లా ఉంటుంది కదా అలా తగిలించేసాను అది మోతేస్తే నీట్గా ఉంటుంది అనమాట అలా దుమ్మది పడదు దాని మీద ఏది పెట్టినా ప్రాబ్లం ఉండదండి దానికి దెబ్బ తగలదని ఇదైతే మాత్రం మిషన్ దగ్గర పెడతానండి ఈ ర్యాకు ఎందుకంటే దీంట్లో ఉండేది మొత్తం టైలరింగ్కి సంబంధించింది ఎప్పుడైనా స్టిచ్ చేసినప్పుడు ఈ ర్యాక్ తీసి కింద పెట్టి స్టిచ్ చేసి మళ్ళీ పైన పెట్టేస్తూ ఉంటానండి ఇది కూడా అయిపోయింది నువ్వు ఖాళీగానే ఉంటావు కదమ్మా నువ్వు కూడా ఎందుకు చెరాకైపోయావు అని అనుకుంటా ఉన్నాను అనమాట గమనించారు లేదా మా ఇంట్లో ఎక్కడిస్తున్నా కొద్దిగా ఎక్కువగా పింక్ కలర్లో ఎక్కువ ఉంటే నాకు ఎందుకు పింక్ అంటే బాగా ఇష్టం అండి పింక్ శారీస్ కానీ పింక్ కలర్ అంటేనే చాలా ఎక్కువ ఇష్టం వంద చూపించి ఏది బాగుందంటే పింకే చూపిస్తాను అనమాట నేను ఇది కూడా క్లీన్ చేసి అనుకోండి ఇప్పుడెప్పుడే మళ్ళీ చేయగలదు నీట్గా ఉంటుంది రోజు అంటే స్టాండ్ తీసి మిషన్ క్లీన్ చేస్తాం కానీ స్టాండ్లో వస్తువులు రోజు ఏం చేస్తాము రోజైతే మాత్రం చేయం కదా ఎప్పుడో పదిహేను రోజులు కోరు చేస్తూ ఉంటాము చేసినా సరే అలాగే దుమ్ము అయిపోతూ ఉంటాయండి వాడుకునే వస్తువులు అంతే కదా నిజంగా ఇవి దుమ్ము అవ్వకపోతే మనకైతే ఏం పని ఉండదా మనం ఎక్కడెక్కడ నీట్గా ఉంటాయి ఇవన్నీ అవ్వబట్టే కొంచెం ఒళ్ళు ఉంచుకుని ఏదన్నా పని చేసుకుంటున్నాం అనిపిస్తూ ఉంటుంది ఇదైతే దారాలు బాక్స్ అండి మొత్తం అన్ని బాక్స్లో పెడతాను దారాలు బాపిన్స్ నీడిల్స్ అవి ఉంటాయి కదా అవన్నీ దీంట్లో పెడతాను ఈ బాక్స్లో అయితే ఎక్స్ట్రా ఉంటుందని ఎలాస్టిక్లు అని లేసులు హుక్స్లో ఏమంటే ఎక్స్ట్రా హుక్స్ ఉంటాయి కదా అవన్నీ మాత్రం ఆ బాక్స్లో పెడతాను నాకు ప్రతిదీ బాక్స్లో కానీ ఒక బాస్కెట్లో కానీ పెట్టడం బాగా అలవాటు అండి అలా ఎలా పెడితే అక్కడ ఆ పెట్టేయాలని దాన్ని ఈ స్టాండ్కి అయితే రెండు బాటిల్స్ వచ్చినాయండి ఒకటి బటన్స్ ఒకటి ఏమో హుక్స్లు ఉంటాయి కదా అవి అనమాట బటన్స్ పెద్ద దేనికి పని ఉండవు అనుకుంటే అయినా ఉండాలి కదా ఇది సీజర్ అండి మెషిన్ దగ్గర ఒక సీజర్ ఉంటుంది దీంట్లో ఒకటి ఉంటుంది నీట్గా చుట్టు పెట్టేస్తామో అనుకో ఎప్పటికప్పుడు నీట్గా చూడతానండి మళ్ళీ ఆ పని వచ్చినప్పుడు ఇప్పేస్తాను మళ్ళీ ఇటు చుడతాను మళ్ళీ ఇప్పేస్తాను అది అయితే మాత్రం విధులు అనమాట మా మనవడు వచ్చేటప్పటికి అక్కడ కానీ ఆడికి ఇవ్వకూడదండి బాబు ఎందుకంటే చాలా గట్టిగా సౌండ్ వచ్చేస్తుంది అది చెవులు సిల్లు పడిపోయేలా వద్దురా అంటే అంటే ఇంకో రెండుసార్లు ఎక్కువ వస్తాడనమాట ఆ కింద కవర్ ఉంది కదండి మిషన్కి ఏదైనా క్లాత్ అవసరం అయితే ఉంటాయి కదా అవి బ్లౌజులకు అది వేయడానికి అది షేప్ బెల్ట్ అది అర్థం కదా దానికి సంబంధించినవి అనమాట ఇప్పుడు గ్రైండర్ కూడా క్లీన్ చేసేద్దాం ఒకటి క్లీన్ చేసేసి ఒకటి చేయకపోతే మనకు కుదరదు కదా ఇల్లు అంతా చేసుకుంటూ రావాలి కానీ ఏదైనా సరే ఒక వస్తువు కొనుక్కోవడం గొప్ప కదండి ఆ వస్తువు మెయింటైన్ చేయడం ఆ వస్తువు అలా చూసుకోవడం చాలా కష్టం మా అత్తయ్య అంటే ఉండేది అమ్మ ఒక వస్తువు కొనేయడం గొప్ప కాదు ఎన్ని వస్తువులు కొంటే అంత ఎక్కువ పని ఉన్నట్టు నీకు అనేది ఆ ఆవిడ అలా చెప్పొద్దు అనుకుందా నిజమే ఇంతకుముందు మనకి మంచినీళ్ళకి కుండ బాగానే అంటారు కదా ఉండేది లేకపోతే ఒక ట్యాంకో బానో బిందో ఏదోదా దాంట్లో ఒక గ్లాస్ పెట్టి అందరూ తాగి గ్లాస్ అక్కడ పెట్టిపోయేవారు బిందె కడుక్కుంటే సరిపోయేది తర్వాత ఏమైందండి ఫ్రిడ్జ్లు వచ్చినాయి తర్వాత బాటిల్స్ వచ్చినాయి ఇప్పుడు ఫ్రిడ్జు తుడవాలి బాటిల్స్ కడగాలి మళ్ళీ బాటిల్స్ అన్నీ ఆడవాళ్ళే నింపాలి నీళ్ళు లేకపోతే మగవాళ్ళు అదే అండి ఫ్రిడ్జ్లో బాటిల్ కూడా పెట్టలేదు అని మనల్నే అంటూ ఉంటారు అనమాట దానికోసం అదే అంటాను ఒక కొండ ఉంటే సగ్గ అక్కడికి వెళ్ళి తాగేవరీ వచ్చాక ఇన్ని రకాలైనవి కడక్కపోతే బాటిల్స్ బాగా నింపకపోతేనే మళ్ళీ నీళ్ళు అంటారు ఆడవాళ్ళకి పని ఎక్కువైపోతుంది వీటి వల్లే ఇవన్నీ ఉన్నా కానీ మనకు మళ్ళీ ఒక ప్యూరిఫైర్ కావాలి ఇంతకుముందు అలా ఉండేదా మళ్ళీ వాటర్ పట్టుకోవడానికి ఒక ట్యాంక్ కావాలి నీళ్ళకి సంబంధించి బోల్డ్ వాడేస్తున్నాం ఇప్పుడు పని ఎక్కువైపోతుంది అని మా అత్తే పదే పదే గుర్తొస్తూ ఉంటుందండి ఒక వస్తువు తీసుకుంటే సరి కదమ్మా ఆ వస్తువు వల్ల ఒక ఆడదానికి పని ఎక్కువైపోతుంది అనేది నిజమే అనుకుంటున్నాం అంతే ఇంత ముందు ఏదో ఒక గ్యాస్ ఉండేది ఇప్పుడు అక్కడ కుక్కర్ పెట్టి ఇక్కడ గ్యాస్ పెట్టి అక్కడ ఎలక్ట్రిక్ స్టవ్ పెట్టి ఒక వస్తువుని పెంచామంటే ఇవన్నీ తుడుచుకోవడమే సరిపోతుంది మనకి మెయింటైన్ చేయడం క్లీన్ చేయడమే సరిపోతుందండి దీన్నే ఖర్చుతో కూడుకున్న శ్రమ అంటారనమాట కానీ ఈ షో కేసు ఉంది కదండి ఇల్లు అంతా క్లీన్ చేస్తాం కానీ షోకేస్ షో కేసు క్లీన్ చేయాలన్న వల్ల అవ్వదండి ఎందుకంటే ఇది బాగా హైట్లో ఉంటుంది కొంచెం నేను పైకి ఎక్కి చేస్తూ ఉండాలి నిజంగా ఎవరైనా ఇల్లు కట్టుకుంటే మాత్రం దయచేసి షో కేసులు మాత్రం పెట్టించుకోకండి అసలు దీని అంతా ఇది ఎందుకు ఉపయోగం ఉండదు దీని ఏంటంటే దీనికి పని చాలా ఎక్కువ అన్నమాట చేస్తానే ఉండాలి మా అందులోనే గ్లాసులు చేయలేదు కదా ఓపెన్గా ఉంది కాబట్టి ఇంకే కూడా ఇష్టపడేస్తూ ఉంటుందండి ఈ తోడు అన్ని చిన్న చిన్న వస్తువులే ఏది పనికొస్తో తెలియదు పడేయాలో తెలియదు ఉంచాలో తెలియదు అక్కడికి ఎప్పటికప్పుడు సెగ్రిగేట్ చేసి మొత్తం తీసి పడేస్తాను అంటాను మళ్ళీ వచ్చేస్తాయి కానీ ఈ లోపల ఎప్పుడు పడేసినా అది ఏం దరిద్రమో కానీ మా వారికి ఇంపార్టెంట్ అయిన పేపర్లే పోతూ ఉంటాయి అసలు ఒక్క పేపర్ కూడా పడేయనని అన్నీ ఉంచుతాను ఒకవేళ ప్లేస్ మారుదామో కానీ పడేయడం అయితే పడేయను మా వారు ఇక్కడ పెట్టాను లేదు నువ్వు పడేసావును పడేసావు నువ్వు శుభ్రం ఎక్కువైపోతుంది అంటారు ఇంకోటి ఏంటంటే ఇల్లు అంతా క్లీన్ చేసినప్పుడు అండి ఎక్కడో దిక్కున ఒక ఫ్యాన్ అనే తిరగడం మానేస్తుంది లేకపోతే కనీసం లేదంటే మెయిన్ బోర్లో ఫ్యూజ్ ఉంటుంది కదా ఫ్యూజ్ అనే ఒకటేస్తుంది ఆ చీపురు పెట్టి అందులో బూజులు ఉంటాయో తెలియదు ఇలా ఇలా ఆనేస్తావు పని చేయకుండా చేస్తావు జాగ్రత్త అంటారు ఇలా అంటారని తెలిసి చాలా నీట్గా చేసామనుకుంటా కానీ కానీ ఏదో ఒకటి మాత్రం ఆగిపోతామంటే మాత్రం ఆగిపోద్ది అది ఫిక్స్ ఆగిపోవడం అన్నది అలా ఉంటూ ఉంటుందండి మీకు అలాగే ఉంటుందా ఏంటి మీ ఇంట్లో మనం ఇన్ని చేస్తావా వచ్చినంటే పోని మగవాళ్ళు చూసి అవునా ఈరోజు హౌస్ క్లీన్ చేసావా ఎంత బాగుందని అంటారేమో అని చూస్తామండి అసలు వాళ్ళు క్లీన్ చేసినట్టు కూడా తెలియదు మనం ఇల్లు బెడ్షీట్లో కూడా మార్చామని ఏమైనా తెలుస్తేమో తప్ప మిగిలిన వాళ్ళు చేసినట్టు కూడా తెలియదు నేనైతే ఏమండి ఈరోజు హౌస్ అంతా క్లీన్ ఈ ఈరోజు హౌస్ అంతా క్లీన్ అని చెప్తా ఉంటాను అవునా సరే అవర్ డిమ్మంటావా అంటారు అవర్డిమ్మ ఒక్కరోజు చేసాను అంటే సరే నీకు పని పాట ఏమి ఉండదు హౌస్ క్లీన్ చేయడం తప్ప ఏం చేస్తావు నువ్వు నీ డ్యూటీ అదే కదా అంటారు సర్లే ఎందుకో చెప్పడం ఎందుకు అనిపించుకోవడం ఎందుకు అని అనుకుంటూ ఉంటుందండి అలా నాకు అమ్మ దేవుడా ఇంకా మీ కిచెన్ క్లీనింగ్ మాత్రం నిజంగా చూపించలేదండి ఎందుకంటే నాకు కిచెన్ క్లీనింగ్ షూట్ చేయలేదు ఎందుకంటే చాలా ఎక్కువ పని ఉంది కిచెన్లో అయితే మాత్రం కిచెన్ ఫస్ట్ ఎలా ఉంది చూడండి ఎలా ఉందో క్లీన్ చేసే ముందు క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందో చూపించాను అంతే ఆ ర్యాక్స్ ఆ డబ్బాలు మొత్తం అన్నీ కడిగి బయట ఎండ్లో పెట్టి మళ్ళీ అన్నీ నీట్గా చేసి పెట్టానండి తర్వాత ఇలా ఉంది బాగుందా మీకు నచ్చిందా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీకు అందరికీ నా హౌస్ క్లీనింగ్ క్లీన్ అయ్యాక నా హౌస్ చూపించినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి నేను మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా లేదా అంటే నాకు తెలియదు కానీ నేను మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అనమాట ఇదన్నీ కూడా నీట్గా చేసి పెట్టాను మొత్తం చాలా పని ఇల్లు అంతా చేస్తే ఎంత టైం పట్టిందో అంతకన్నా డబలే కిచెన్ తినేసిందండి ఈవినింగ్ వరకు కిచెన్ తినేసింది షూటింగ్ షూట్ అయితే మాత్రం చేయలేదు తెలుగులో భోజనానికి రావడం పెట్టడం ఇది అంతా సరిపోయింది ఇంకా అసలు ఫోన్ కూడా ఆన్ చేయలేదు ఇంక నేను అందుకు మొత్తం అంతా క్లీన్ అయిన తర్వాత చూపిస్తున్నాను మీకు ఇంకా వాష్ చేయడం అది కూడా చూపించలేదు వాష్ చేసి ఆరేయడం మాట పెడతాం అమ్మ ఇంక ఎన్ని చూపించినా ఇంక ఇంతే కదా అందరింట్లో అనుకోండి కానీ ఇవన్నీ కూడా తప్పని పనులండి మనకి కానీ ఈ మాప్ స్టిక్ మాత్రం బాగా మంచిగా హెల్ప్ చేస్తుందండి అన్నీ చేస్తాను కానీ నేను మాపు స్టిక్ చేత్తో గట్టిగా పిండిలేనండి గట్టిగా పిండి మాపు చేస్తే మనకి ఇల్లు అంత నీట్గా ఉంటుంది కదా ఇది మాత్రం బాగా స్పిన్ చేసేసి వాటర్ లేకుండా అసలు మనం మాపు వేసిన వెంటనే వెనక్కి తిరిగే లోపల హారిపోద్ది ఇల్లు వెనక్కి తిరిగే లోపల హారిపోద్ది అనమాట ఎంత కిందకన్నా మూల మూలకన్నా చక్కగా ఫ్లవర్లాగా వెళ్ళిపోయి ఇల్లు అంతా నీట్గా చేసుకుని వచ్చేస్తుంది ఒకసారి కాదండి ఇలా మనం భూ చూలిపి ఇల్లు క్లీన్ చేసినప్పుడు మనం కంపల్సరిగా రెండుసార్లు మాపెట్టుకోవాలన్నమాట నేనంతే ఒకసారి మామూలు వాటర్తో మాపెడతానండి సెకండ్ టైము దాంట్లో లిక్విడ్ అది వేసి అప్పుడు మాపెడతాను అనమాట రెండు రెండు సార్లు చూపించామంటే మీరు అందరు లేచిపోతారు ఇప్పుడు ఇంకా మాపు పెట్టడం తప్ప ఏం పని లేదని అందుకు ఒకసారి చూపించారనమాట మీకు ఈ మాప్ స్టిక్ మాత్రం నిజంగానే తీసుకోండి చాలా బాగుంది చాలా చక్కగా అసలు వేసి కోల్ది మనకు మాపు చేయాలని అనిపిస్తుంది ఇల్లు చిరాకు రాదు రాదు అనమాట నేను వేసేకోవాలి అబ్బా చేయాలి చేయాలనిపిస్తాను అసలు చెయ్యి కూడా నొప్పి రాదు ఎందుకంటే చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి అసలు వెయిట్ కూడా ఉండదు మన బీరువా కిందకి కానీ ఫ్రిడ్జ్ కిందకి కానీ దేని కింద కానీ నీట్గా అలా ఫ్లాట్గా అయిపోయి ఉంటుంది కదా మొత్తం నీట్గా కిందకి వెళ్ళిపోయి క్లీన్ చేసుకొచ్చేస్తుంది తల ఇంటికి లేదు ఎక్కడన్నా ఉన్నా సరే మొత్తం తీసుకొచ్చేస్తుందండి ఇది ఎక్కడ ఏం ఉంచట్లేదు మనం ఇల్లు ఎంత క్లీన్ చేసినా మా పెట్టేటప్పుడు హెయిర్ వస్తూ ఉంటుంది కదా అక్కడికి నేను హెయిర్ కోమ్ మాత్రం అసలు బయటే చేస్తానండి లోపల అస్సలు చేసుకోను బయటకు వచ్చే చేసుకుంటూ ఎందుకంటే మళ్ళీ ఇల్లు అంతా నేనే క్లీన్ చేయాలి ఇల్లు అంతా చుట్టు చుట్లా ఉంటుంది మనం తిని ఫుడ్లో అది ఎగురుతాయి కదా అని నాకు కొంచెం భయం దానికోసం బయటే చేస్తాను అనమాట ఇది కిచెన్ అండి ఫ్రిడ్జ్ కింద చూడండి ఎప్పుడు చాలా మందికి ఫ్రిడ్జ్ కింద చాలా గలీజ్ అయిపోతూ ఉంటుంది అందరికీ అలా అయిపోద్ది ఎందుకంటే చుట్టూ ఓపెన్ ఉంటే చూడొచ్చు కానీ ఇలాక్లా ఇలా మధ్యలో లాక్ అయిపోయింది అనుకోండి ఫ్రిడ్జ్ ఇటువంటి మాఫ్సి కంపల్సరీగా ఉండాలి మనకి చాలా నీట్గా ఉంటుందండి దీంతో వేసేస్తుంటేనే కిచెనే అయిపోయి హాల్ అయిపోయింది అనుకోండి మనకు అయిపోయినట్టే ఇంకా ఇప్పుడు ఏం చేయాలంటే ఇది అంతా అయిపోయిన తర్వాత బాడీ పెయిన్స్ రాకుండా ఉండడానికి రేపు పొద్దున త్వరగా లేచి గురువారం పూర్తి చేసుకుని ఇంట్లో పనులు ఏం చేయాలంటే ఒక్క టాబ్లెట్ కంపల్సరిగా వేసుకుని పడుకోవాలండి వేసుకోకపోతే అయితే మొదలు లేవలేము ఒక్క ట్యాబ్లెట్ వేసుకోవడానికన్నా ఇష్టపడుతున్నాం కానీ పని తగ్గించుకోవడానికి మాత్రం ఇష్టపడలేదు అంటారు ఈయన ట్యాబ్లెట్ వేసుకుని అన్నా నువ్వు పని చేస్తున్నావు కానీ ఇంత పని నాకు ఎందుకని అనుకోవట్లేదు నువ్వు అంటారు ఏమండి నేను చేసి చాలా తక్కువ ఇల్లు క్లీన్ చేసుకోకపోతే అండి అంటూ ఉంటాను అనమాట నువ్వు ఇల్లు క్లీన్ చేస్తున్నావు కరెక్టే రోజు మాపు పెట్టి కాలు పెట్టద్దు అడుగు పెట్టద్దు అంటే ఒక దానికి సెరకు వస్తుందాకంటున్నారు నిజం చెప్పండి మీరు మనం మాపు పెట్టాక ఓ పక్కన తొక్కుంటే వెళ్ళిపోతే మనసు అసలు బాగుంటుందా ఆరి వరకు ఆగాలి కదా సరే లేని ఆయన వెళ్ళాక వేసామనుకోండి మాపు పెడదాం ఆయనకి ఎలా తెలిసిపోద్ది ఆ టైంలో వచ్చేస్తారనమాట బయటికి వెళ్ళిన మనిషి కూడా ఏంటండి మీకు ఏమన్నా తెలిసిపోద్దా ఏదైనా పెట్టారు ఏంటి ఇక్కడ మొత్తం సీసీ కెమెరా మీకు కనపడుద్దా ఉట్టప్పుడు రారు ఏదైనా మాపు చేద్దాం అంటూ సగం వేస్తానండి మొత్తం పూర్తవు కూడా ఇప్పుడు మొత్తం పూర్తయితే బయట కూర్చుంటాను నేనే లోపలికి వెళ్ళను అంతా చేసి మీరు వెళ్ళి తొక్కేస్తారు ఐదు నిమిషాలు ఆగండి అంటాను కానీ ఈ వాప్స్టిక్ మాత్రం చాలా యూజ్ ఉందండి ఇది వేసిన వెంటనే మాత్రం ఆరిపోతుంది నిజంగా ఫ్యాన్ కూడా వేయలేదనమాట నేను ఇదంతా వేసాను మాపు క్లీన్ చేసి బయట పెట్టవచ్చులో ఇల్లు మొత్తం ఆరిపోయిందండి చాలా బాగుంది ఇటువంటి మాపు మాత్రం తీసుకోండి చాలా బాగుంది కాస్ట్ ఎంత కాదు ఎంతకు కానీ కానీ మనకు కూడా ఈజీగా ఉంటే బాగుంటుంది ఈజీ మెయింటెనెన్స్ అయితే చాలా బాగున్నట్టు ఉంటుంది కదా చూడండి నా ఇల్లు మీకు నచ్చిందా అమ్మ దేవుడా ప్రశాంతంగా ఉంది స్వామి అనుకుంటున్నాను నేనైతే మాత్రం ఇంకా చెప్పాలండి నిజంగా ఇల్లు అంతా క్లీన్ చేశాను కానీ మనిషి అయితే మాత్రం ఇంకొప్పటి వరకు స్నానం కూడా చేయలేదండి నిజంగా నన్ను చూస్తే మీరు ఆశ్చర్యపోతారు నేను నేను కనిపించుకుంటుంది ఈవడం మీకు ప్లస్ అనమాట ఏంటి ఈవిడే నీ ఇల్లు అంతా క్లీన్ చేసింది పని మనుషులందరికీ కూడా పని మనుషులాగా ఉన్నారనమాట నిజంగా చెప్పాలండి